హాయ్, నా పేరు డాక్టర్ స్వప్న. నేను నోవా ఐవీఎఫ్ విజయవాడలో లీడ్ కన్సల్టెంట్గా గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. అంతకుముందు యూకేలో 13 ఇయర్స్ వర్క్ చేశాను. ఇవాళ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అండ్ లాప్రోస్కోపీ గురించి డిస్కస్ చేద్దాము. సో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు అండాశయంలో 20 కంటే ఎక్కువ నీటి బుడగలు ఉంటాయి. నార్మల్గా జరిగేది ఏంటి అంటే, పాలిసిస్టిక్ ఓవరీస్ లేని వాళ్ళకి ఒక్కొక్క అండాశయంలో 10 నుంచి 12 నీటి బుడగలు ఉంటాయి. ఇది డేట్ వచ్చిన 2nd, 3rd, or 4th డే ఇలా ఉంటాయి. ఈ నీటి బుడగలు అన్నవి 2 to 9 mm సైజే ఉంటాయి. ఇలా ఉండి డేట్ వచ్చిన 2 వారాల టైంలో ఒక నీటి బుడగ మాత్రం పెరిగి అందులో అండం అన్నది ఉత్పత్తి అయి విడుదలవుతుంది. కాకపోతే ఈ నీటి బుడగలు ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే ఒక్క నీటి బుడగ కూడా పెరగదనమాట. పెరగకపోవటం వల్ల అండం అన్నది ఉత్పత్తి అవ్వదు, దానివల్ల ప్రెగ్నెన్సీ రాపోవటం అండ్ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు ఇది సార్ట్అవుట్ చేసుకోవటం ఎలా అంటే, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గటం వల్ల 10% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంప్రూవ్ అయ్యి నార్మల్గా కూడా అండం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు, బట్ దానికి ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. సో ఈ బరువు తగ్గి కూడా అవ్వకపోతే అప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చి నీటి బుడగ పెరగటానికి అండం విడుదలయ్యేటట్టు చేయొచ్చు. కొంతమంది ట్యాబ్లెట్స్కి రెస్పాండ్ అవ్వరు, వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా వాడచ్చు, డోస్ పెంచవచ్చు. ఇలా ట్రై చేసిన తర్వాత కూడా అవ్వని వాళ్ళకి లాప్రోస్కోపీ అండ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అన్న ఆపరేషన్ ట్రై చేస్తాము. ఈ ఆపరేషన్లో లాప్రోస్కోపీ ద్వారా ఓవరీలో హీట్ అన్నది అప్లై చేస్తాము. ఈ హీట్ అన్నది స్పెసిఫిక్ అమౌంట్స్లోనే ఒక్కొక్క ఓవరీ వైపు అప్లై చేయాలి. ఓవర్గా అప్లై చేస్తే ఈ నీటి బుడగలు మరీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నార్మల్గా అప్లై చేస్తే కొంతమందికి నేచురల్గానే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఇవి నీటి బుడగలు తగ్గిపోయే కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఇంప్రూవ్ అయ్యి. సో చాలామందికి డౌట్ ఏంటంటే, ఆపరేషన్ చేయించుకున్నాను నాకు నీటి బుడగలు ఉండకూడదు అంటారు. కాదు, నీటి బుడగలు ఉంటాయి, కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా కానీ మనం ఇచ్చే మందులకు కానీ ఈ నీటి బుడగలు అనేవి రెస్పాండ్ అవుతాయి అన్నమాట. అవి కంప్లీట్గా పోవాలి అంటే మనం ఏజ్ ఎక్కువ అయినప్పుడే అవన్నీ పోతాయి. నార్మల్కి రావాలి అంటే బరువు తగ్గటం వల్ల కొంతమందికి నార్మల్కి వస్తాయి. సో ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత ఈ నీటి బుడగలు అన్నవి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ట్యాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా ఆర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ద్వారా అయినా మనము ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని పెంచవచ్చు. సో ఫస్ట్ బరువు తగ్గటం, ఆ తర్వాత ట్యాబ్లెట్స్ వాడటం, ఆ తర్వాత ఇంజెక్షన్స్తో ట్రై చేయటం, ఇవి మూడు ట్రై చేసి మనకి నీటి బుడగ పెరిగి అండం తయారై విడుదలవుతుంటే ఆపరేషన్ అవసరం లేదు. ఇవి చేసిన రెస్పాన్స్ లేదు, నీటి బుడగ పెరగట్లేదంటే అప్పుడు ఆపరేషన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఓన్లీ నీటి బుడగల సమస్యకి, ఇంకా వేరే ఏదన్నా ట్యూబల్ బ్లాక్ ఆర్ ఎండోమెట్రియోస్ ఇలాంటి సమస్యల కోసం కూడా లాప్రోస్కోపీ అనేది చేయబడుతుంది. అది డిఫరెంట్ టాపిక్, తర్వాత డిస్కస్ చేయొచ్చు.